ओम नमो वेंकटेश नमो नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः महर्षुलु స్త్రీతత్వాన్ని అనేక రకాలుగా ఉన్నత స్థానంలో చూపించారని గతంలో అనేక వాక్యాల ద్వారా మనం తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మాతృమూర్తిగా స్త్రీని ఆరాధించడం ఇది ప్రధానమైన అంశం. అంతేకాకుండా స్త్రీ పట్ల వేదములో అనేక రకాలైనటువంటి పదజాలం కనబడుతుంటుంది. దాన్ని బట్టి వేద ఋషులు స్త్రీ విషయంలో ఎటువంటి దృష్టిని చూపించారు అని గ్రహించగలిగితే మంగళకరమైన భావాన్ని ప్రసరించారు అని స్పష్టమవుతుంది ఇక్కడ. అంతేకాదు వివాహ సమయంలో ఆయుష్మానస్తు మే పతి నా పతి ఆయుష్మంతుడగ్గాక అని స్త్రీ యొక్క వాంఛ కనబడుతుంది. అంటే ఆ స్త్రీ యొక్క పవిత్రత ఆమె యొక్క అనుగ్రహం పతి యొక్క ఆయువును కూడా పెంచేటట్లు ఉంటుంది. అంతేకాదు కుటుంబం యొక్క అభివృద్ధి అంతా స్త్రీ చేతులు ఉంటుంది అనే మంత్రములు కూడా మనకు కనబడుతున్నాయి. ఆ స్త్రీ ఎలా ఉండాలంటే సమలంకృత అశ్రువిహీన ఋగ్వేదంలో చెప్తున్న మాటలు ఇక్కడ. ఎప్పుడు కూడా ఆమె సమలంకృత చక్కగా అలంకరించుకుని ఉండాలి అని చెప్పడంలో స్త్రీ అపవిత్రంగా సుందరంగా అలంకరించుకుంటూ శోభాయమానంగా ఉండాలని కోరుకున్నారు. అశ్రువిహీన అంటే కంటనీరు లేకుండా ఉండాలి స్త్రీ అనే మాట చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే స్త్రీ కానీ కంటనీరు పడితే ఇంటి క్షేమం కాదనే మాట మనం తర్వాత వచ్చిన లౌకిక వాంగ్మయాల్లో నీతి శతకాల్లో కూడా విన్నాం మనం. అందుకే అశ్రువిహీనగా ఉండాలి అంటే ఎంత ఏడిపించినా కళ్ళ నీరు తెచ్చుకోకని చెప్పడం కాదు. అసలు ఆమెకి ఏడుపు రాకుండా చూసుకోవాలి ఇంట్లో వాళ్ళు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు అశ్రువిహీనగా ఉండాలనేది ప్రధానమైనది. అదేవిధంగా స్వరూపిణి హాసముఖి, స్త్రీ ఎప్పుడు స్వరూపంగా ఉండాలి. స్వరూపం అంటే ప్రసన్నత సౌమ్యము ఈ భావాలు కలిగి ఉండడమే స్వరూపము. అలాగే హాసముఖి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. తర్వాత శుద్ధ కర్తవ్య నిష్ఠ అన్నారు ఇక్కడ. శుద్ధమైన కర్తవ్యాలు చేస్తూ ఉండాలి ఇక్కడ. స్త్రీ కూడా నిత్యం కర్మశీలురాలై ఉంటుంది ఇక్కడ. పురుషుడు స్త్రీ ఉభయులు కలిసి శ్రమ విభజన చేసుకుంటూ కుటుంబం అనే ఒక వ్యవస్థను తీర్చిదిద్దుతారు. ఇందులో ఎవరి పని వారిదిగా ఉన్నప్పటికీ ఒకరి పనిలో ఒకరికి సహకారం ఉంటూనే ఉంటుంది. ఒకరి పనిని ఒకరు గౌరవించుకోవడం కూడా కనబడాలి. అదేవిధంగా పతిప్రియ సువస్త్ర విచారశీల, స్త్రీ గురించి వేదము ఎలాంటి భావాలు చెప్తుందో ఇవి ఋగ్వేద కాలం నాటికే స్త్రీ యొక్క వ్యక్తిత్వం ఇలా ఉంటే బాగుంటుంది అని ఋషులు చెప్పగలిగారు అంటే ఎంత ఉదాత్తమైన ఉన్నతమైన సంస్కృతి నాగరికత ఉండేదో మనకు అర్థమవుతుంది. సువస్త్ర చక్కని వస్త్రములు ధరిస్తూ ఉండాలి. అందుకని ఇంటి పనులు చేస్తున్నారు అని చెప్తూ మకిల వస్త్రాలు చిరిగిన వస్త్రాలు ధరించడం కాదు, సువస్త్ర సమలంకృత అశ్రువిహీన అని వివరిస్తూ విచారశీల అనే మాట చెప్పారు ఇక్కడ. విచారశీల అంటే ఆలోచన పరురాలు అని. అంటే ఆమె మేధస్సు సామాన్యం కాదు. కార్యేషు మంత్రి అని చెప్పడంలో ఆమె ఆలోచనకు గౌరవం ఇవ్వాలి ఇక్కడ. అందుకే ఏమైనా గడ్డు సమస్యలు వచ్చినప్పుడు ఇంటి నిర్వహణలోని స్త్రీ బుద్ధికే ప్రాధాన్యం ఇస్తారు ఇక్కడ. అందుకే విచారశీల అని చూపిస్తున్నారు. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని మాట పెట్టుకుని కొంతమంది స్త్రీని ఎద్దేవా చేస్తుంటారు. కానీ మాట జాగ్రత్తగా వింటే ప్రళయాంతక అనే మాట చాలా విశేషం ఉంది. ప్రళయం అంటేనే అన్నిటి నాశనం చేసేదని అర్థం. ప్రళయాంతక అంటే ప్రళయాన్ని కూడా నాశనం చేసి క్షేమాన్ని కలిగిస్తుంది స్త్రీ బుద్ధి అని అర్థం ఇక్కడ. అది చెప్తున్నారు ఇక్కడ. ప్రళయం అంటే అన్ని నాశనమే, కానీ స్త్రీ బుద్ధి ఆ నాశనం కాకుండా కాపాడుతుంది అని ఉద్దేశంలో చెప్పారు. అందుకే విచారశీల స్త్రీ యొక్క బుద్ధిని అంత గౌరవించారు. ఆ తర్వాత ధర్మనిష్ట, స్త్రీకి ధర్మనిష్ట ఉండాలి. అసలు భారతదేశంలో అనేక మంది పురుషులు చెడిపోకుండా ఉంటున్నారంటే స్త్రీల వల్లనే. ఎక్కడైనా వాళ్ళు అవినీతిలో కాలు వేయబోతుంటే స్త్రీలే హెచ్చరిస్తుంటారు తప్పు అని. అలాంటి చరిత్రలు మనకు చాలా కనబడుతూ ఉంటాయి. అందుకు ఎల్లవేళ్ళ ధర్మమునందు హెచ్చరిక చేస్తూ ధర్మమునందు నిలబడేలా స్త్రీ ఉండాలి. అందుకే ఆమె ధర్మనిష్ఠురాలు అయితేనే పురుషుడు ధర్మనిష్ఠులు ఉంటాడు. అంతేగాని తాను ఆఫీసులో ఈ లంచం పుచ్చుకోడు అనుకుంటే ఈవిడ అలా మడికట్టుకుంటే ఎలా అండి పుచ్చుకోండి అని అన్నది అనుకోండి, వీడు తప్పనిసరిగా పుచ్చుకుంటాడు. అందుకే ఈవిడ ధర్మనిష్ట కలిగి ఉంటేనే పురుషుని కూడా ధర్మనిష్టలు ఉంచగలదు. అందుకే స్త్రీకి కూడా ధర్మనిష్ట చాలా అవసరము అని చూపిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు అనురాగశీలయ్యి ఉంటూ పతి అనురాగాన్ని పొందుతూ ఉండాలి. అంటే అనురాగం పరస్పరం ఉండాలి ఒకవైపు నుంచే కాదు. అంతేకాదు వైదిక నిరుక్తంలో వేదంలో వాడబడిన మేనా అనే శబ్దానికి అర్థం చెప్తూ మొత్తం స్త్రీకి మేనా అనే శబ్దం చెప్పారు ఇక్కడ. మేనా అంటే పూజింపబడేది పూజింపదగినది అని అర్థం ఇక్కడ. మానము అంటే పూజించుట, పూజించదగినది, మర్యాద ఇవ్వవలసింది స్త్రీ. అంటే స్త్రీకి మర్యాద ఇవ్వాలి, ఇది బాగా అవసరమైన అంశం. ఎలాంటి వారైనా బస్సులోని సీట్లో కూర్చున్న వాళ్ళు స్త్రీ వస్తే వెంటనే లేవాలి. స్త్రీకి ఆ మర్యాద ఉన్నది సమాజంలో. ముందు ఏదైనా ప్రమాదం ఏర్పడితే రక్షించుకోవాల్సిన స్త్రీలని పిల్లల్ని వీళ్ళిద్దరిని రక్షించాలి.
అది గౌరవ సూచకం మర్యాద సూచకం అంతేగాని బలహీనుడని చెప్పడం కాదు పురుషుడి కంటే ఎంతో బలం స్త్రీకి ఉంటుంది లేకపోతే ప్రసవ వేదన అనేది స్త్రీయే పడగలదు అంత శక్తి కలిగిన ఆమె అందుకే మర్యాద ఆమెకు చాలా ఇవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ అంతే కదా జాయ అనే మరొక మాట కూడా స్త్రీ పట్ల వేదం వాడుతున్నది జాయ అనే పదానికి అర్థం ఏంటంటే పురుషుడు తన స్త్రీ ద్వారా తానే మళ్ళీ పుడుతున్నాడు అని అర్థం కానీ ఏ స్త్రీ ద్వారా తాను మళ్ళీ పుత్ర రూపంలో పుడుతున్నాడో ఆ స్త్రీని జాయ అంటున్నారు ఇది తెలుసుకోవాల్సినది అంటే పురుషుడు అంటే ఆధునిక సంస్కృతి కూడా సన్ ఇస్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాదర్ అని చెప్తారు ఇక్కడ అంటే ఒక మానవుడి యొక్క పునర్జన్మ వాడి పుత్రుడే ఆ పుత్రుడు ఎవరి ద్వారా కలుగుతున్నాడు స్త్రీ ద్వారా కలుగుతున్నాడు అందుకే భార్య ఒక విధంగా తల్లి వంటిదే తనకు మరో రూపానికి తల్లి అవుతున్నది అందుకే జాయ అనే మాట చూపిస్తున్నారు అంటే అటువంటి గౌరవం భార్య పట్ల చూపించాలి తల్లి పట్ల చూపించాలి గౌరవం భార్య పట్ల చూపించాలని చెప్తున్నారు ఇలాగా స్త్రీ విషయంలో ఎన్ను ఉదాత్తమైన విజ్ఞానాన్ని యుగాల క్రితమే ఇచ్చిన భారతీయ ఋషి విజ్ఞానానికి నమస్కరిస్తూ స్వస్తి. కాశీ క్షేత్రంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న దైవం శ్రీ కాశీ విశ్వనాథుడు. విశ్వనాథాష్టకం తెలుకుద్దాం. పందన లక్ష్మణో మిత్రమస్మాకం కో విచార కుతో భయం. కేవలము అనుష్టుప్ ఛందస్సులో 32 అక్షరాలలో ఎంతో గొప్ప అభయాన్ని ప్రపంచం మొత్తానికి ఇచ్చినటువంటి శ్లోకం ఇది. మనం భావించవలసినటువంటి విషయం ఏంటంటే జననీ జానకీ సాక్షాత్ మన తల్లి ఎవరు అంటే ఆ జానకీదేవి అమ్మవారు సీతమ్మ. మన తండ్రి ఎవరు అంటే సాక్షాత్తు రఘువంశ తిలకుడైనటువంటి రామచంద్రుడు. మాతాపితరులు ఈ సీతారాములు అయినప్పుడు మనకింక భయం ఏమిటి? అంతేకాదు ఆ పక్కన వీరితో పాటు మనకు అత్యంత ఆప్తమిత్రుడైనటువంటి ఈ లక్ష్మణస్వామి కూడా ఉన్నారన్నమాట. అందుకని లక్ష్మణో మిత్రమస్మాకం, మనందరికీ ఆప్తమిత్రుడు లక్ష్మణుడు. కాబట్టి కో విచార కుతో భయం, ఇంకా ఆలోచించవలసిందేముంది? భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయమో ఉండదు, విచారమో ఉండదు మనకి అని చెప్తున్నారన్నమాట. కనుక ఆ విధమైన భావనతోటి మనం ఈ సీతారాముల్ని ఉపాసించదగినటువంటి మాసం ఈ చైత్రమాసం. చైత్రమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 17వ తేదీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర ఉత్తరాయణ వసంతత్వులు చైత్రమాసంలో కృష్ణపక్షంలో షష్ఠీ తిథి సోమవారం మూలా నక్షత్రం. సోమవారం కనుక శివప్రియమైనటువంటి రోజు, శివార్చన చేసుకోవచ్చు. షష్ఠీ తిథి కనుక స్కంద ఉపాసన, స్కంద పూజనం ఇటువంటివి చేసుకోవచ్చు. మూలా నక్షత్రం అనేటువంటిది రాక్షస ప్రియమైనటువంటి నక్షత్రం, రాక్షసాత్మకమైనటువంటి నక్షత్రం. కనుక ఈ మూలా నక్షత్ర రాక్షస ప్రభావ నివారణం కోసమని విష్ణు పూజనం చేసుకోవచ్చు. రాక్షసుల్ని దునుమాడగలిగినటువంటి విష్ణు స్వరూపం ఎవరంటే రామచంద్రుడు. కనుక ఈ రామచంద్రుని యొక్క స్మరణం మనకు సర్వ విధములైన. ఓం నమో వెంకటేశాయ.